సంగీతానికి ఉన్న మహత్యం మాటలకందనిది. 1000 ఏళ్లు తపస్సు చేసినా కనిపించని దేవుడు ఒక్క పాటతో కరిగిపోయి కరుణిస్తాడని పెద్దలు చెప్తారు. సంగీతానికున్న సమ్మోహన శక్తికి వేణుగానో అచ్చమైన ఉదాహరణ. జగద్గురువు శ్రీకృష్ణుడి వేణుగానాన్ని ఆహ్వానంగా భావించి పశుపక్షాదులు ఎక్కడెక్కడి నుంచో కదిలి వచ్చి ఆ పరమాత్ముడి చుట్టూ చేరేవట. ఆ మాధుర్యాన్ని తనివి తీరా ఆస్వాదించేవట. ఇక సంగీతానికి రోగాలను నయం చేసే శక్తి ఉందని సైన్స్ ఎప్పుడూ అంగీకరించింది. ఈ అంశాన్ని మధ్యప్రదేశ్లోని ఓ గోశాల మరోసారి రుజువు చేసింది. అక్కడి నిర్వాహకులు రోగాల బారిన పడ్డ మూగజీవాలకు సంగీతం వినిపించి ఉపశమనం కలిగిస్తున్నారు. అవి కోలుకునేలా చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఆదర్శ గోశాల నిర్వాహకుడు వేణుగానం వినిపిస్తూ రోగాల బారిన పడ్డ మూగజీవాలకు సాంత్వన కలిగిస్తున్నారు. ఈ గోశాలలో మ్యూజిక్ థెరపీ సాయంతో వాటి జబ్బులను నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రోజు ఇక్కడకు అనారోగ్యంతో ఉన్న ఆవులను తీసుకొస్తారు. సాధారణ వైద్యం చేసే క్రమంలో ఇద్దరు సిబ్బంది కాస్త దూరంలో నిలబడి వేణుగానంతో వాటిని అలరిస్తారు. సంగీత మాధుర్యంలో ఓలలాడుతున్నంతసేపు గోవులు తమ గాయాలు అనారోగ్యాలను మర్చిపోతాయని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. రోజు కనీసం 20 గోవులు చికిత్స కోసం ఇక్కడకు వస్తుంటాయని నిర్వాహకుడు తెలిపారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మ్యూజిక్ థెరపీ వల్ల గోవులు బతికే అవకాశం 50 నుంచి 60% పెరిగిందట. యజమానులు భారం అనుకుని వదిలేస్తున్న ఎన్నో గోవులకు తాము ఆశ్రయమిస్తున్నామని కూడా చెప్పారు. ఇందుకు సంబంధించిన నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ వేణుగానం వినిపిస్తుంటే చుట్టూ ఉన్న ఆవులు లేగదూడలు ఆసక్తిగా విన్నాయి. మరికొన్ని లేగదూడలు ఆమె చుట్టూ చేరి సంగీతాన్ని ఆస్వాదించాయి. ఈ దృశ్యాలు నెటిజన్లను కూడా ఆకర్షించడంతో సంగీతానికున్న గొప్పదనంపై ప్రశంసల జల్లు కురిసింది. ఈ మహత్తును తాము స్వయంగా చూశామంటూ అనేక మంది తమ స్వ అనుభవాలను పంచుకున్నారు.